ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో బెళగావి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కొండచెరియలు విరిగిపడుతున్నాయి. ఉదయం సిమ్లా మతౌర్ మార్గంలో కొండచెరియలు విరిగిపడటంతో నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు మధ్యప్రదేశ్ జబల్పూర్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బిలాస్పూర్ జిల్లా రత్నపూర్ సమీపంలో కౌట్ఘాట్ డ్యాం వద్ద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు రక్షించారు.